హే వివేక్, గంటల ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇంకా ఇలా ఉన్నావండి? ఇష్టం లేని పెళ్ళికి ఏ రెడీ అమ్మంటావు? మొహమేంటి ఎంత డల్గా ఉంది, ఏమైంది అసలు? ఈ అమ్మాయిని చేసుకోవాల్సింది, ఎవరో మొహం తెలియని అమ్మాయిలు చేసుకోవాల్సి వస్తుంది. ఏమైంది దా? హాయ్. ఏదో మాట్లాడదామని పిలిచావ్, ఆర్డర్ ఇచ్చే మాట్లాడుకుందాం. ఇచ్చేసా? ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ప్రియా. లవ్వా? ఏంటి అంత సడన్గా? సడన్ ఏం లేదు, ఇప్పుడున్న చెప్పాలనుకున్నా ఇప్పుడు చెప్ప. ప్రియా ఆగు, ప్రియా. హే ప్రియా. ఏంటి చెప్పు. ఎందుకలా వెళ్ళిపోతున్నావు? ఇష్టం ఉంటే ఓకే అని చెప్పు, లేదంటే నువ్వు చెప్పాలి. అంతేకాని కోపంగా వెళ్ళిపోతావా? కోపం రాదా? కోపం ఎందుకు? నేను చెప్పాల్సింది నువ్వు చెప్తే కోపం రాదా? ఏంటి? నేను చెప్పాల్సింది నువ్వు చెప్తే కోపం రాదా? ఆహా, అలానా? ఈ జన్మకి ఇలానే రాసిందిలే కానీ, ఇదిగో పువ్వు, ఐ లవ్ యూ. రేపొచ్చే కుమేద్దాం సిటీ అంతా. మమ్మీ పంపించలేదు. అదేంటి, కొన్ని డేస్ ఆగు. లేదు, వెంటనే చేసుకుందాం. అవునా? ఒక్క నిమిషం.
హలో డాడీ, అదే ఒక అమ్మాయిని లవ్ చేశాను చెప్పే కదా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఓకే. ఏమైంది? ఇంటికి వెళ్ళి మాట్లాడతా, నువ్వేం టెన్షన్ పడుకో. ఓకేనా? నానా, 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 ఏమైంది నాన్నా? నానా, లేనా? నానా, ఏమైంది నాన్నా? నాన్నా, సారీరా, చిన్నప్పుడు నీకు అమ్మ ప్రేమను దూరం చేశాను, ఇప్పుడు అమ్మాయి ప్రేమను కూడా దూరం చేస్తాను అనుకోలేదురా. నానా, ఏంటి నాన్న అలాంటావు? లేనన్న, హాస్పిటల్కి వెళ్దాం. నాన్న, 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 నీకు తీసుకెళ్ళేంత ప్రేమ ఉన్నా నాకు బ్రతికేంత టైం లేదురా. నీకు ఆల్రెడీ ఒక అమ్మాయిని చూశానురా, ఆ అమ్మాయినే చేసుకోవాలని నేను చెప్పట్లేదు, కానీ అదే నా చివరి కోరికరా.
నా కొడుకు ఎప్పుడూ నా మాటే వింటాడు, ఎప్పుడూ నా మాట జవదాటడు. నేను ఎవరిని చూసినా మొహం చూడకుండానే పెళ్లి చేసుకుంటాడు. హలో, మా ఫాదర్ మాట్లాడారంట కదా, ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెట్టుకుందాం? అవునా, సరే. ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. అవును, ఆ పెళ్ళికూతురు పిలుస్తుంది, వెళ్ళి కలువు. సరే. హాయ్. హలో, ఏంటి మొహం చూడకుండానే పెళ్లి కుప్పుకున్నారంట? అలా ఏం లేదు, కొన్నిసార్లు ఎలా రాసుంటే అలా ఫాలో అవడం బెస్ట్. పర్లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగానే ఉన్నారు. ఎలా ఎక్స్పెక్ట్ చేశారు, తనలానా? నువ్వేంటి ఇక్కడ? నా ఎంగేజ్మెంట్లో నేను కాకుండా ఇంకెవరుంటారు? ఇది నీ ఎంగేజ్మెంట్ కాదు, నా ఎంగేజ్మెంట్. ఫో, ఇది నీ ఎంగేజ్మెంట్ కాదు, నా ఎంగేజ్మెంట్ కాదు, మనది. ఏం మాట్లాడుతున్నావు? మొన్న ఎవరితో పిక్ పెట్టావు? వాడెవడు, తినెవరు, ఏం జరుగుతుంది? తినంటావా, నా ఫ్రెండ్. ఇంకా వాడంటావా, 1 మినిట్. హలో, ఫంక్షన్లో ఉన్నావు కదా, ఒకసారి పైకి రా. హా, వీడే. ఎవర్రా నువ్వు, నా స్టోరీలోకి ఎందుకు వచ్చావు? హాయ్ బ్రో, ఐఎమ్ విశ్వ, కేమ్ ఫ్రమ్ బెంగళూరు. సీరియస్ డిస్కషన్లో కామెడీ చేయకు. కూల్ బ్రో, యాక్చువల్లీ మనం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, బాగా కలిసి ఉండేవాళ్ళం. తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయి ఎవరికి వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయాం. తను నాకు ముందు నుంచే టచ్లో ఉంది, కలుద్దామని వచ్చా. ఈ లోపల మీ ఇద్దరిని చూసి మీ మ్యారేజ్కి మీ ఫాదర్ నేను ఒప్పించాను, కానీ సడన్గా ఇలా అవుతుంది అనుకోలేదు, సో చెప్పలేదు. చూడు వివేక్, నేను నిన్నే ప్రేమించాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఒకసారి రాకు, నువ్వు చెప్పు. ఏంటి చెప్పేది, ఇంకంతే? ఇట్రా, థ్యాంక్స్ రా, లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చా. మరి నాకు? నీకెందుకు, నువ్వే కదా నా గిఫ్ట్. నిన్ను వాడితో చూసి నువ్వే లాస్ట్ ప్రేమ అనుకున్నాను, కానీ నువ్వే తొలి ప్రేమ అని తెలియదు.
హే ఏంటి అందరు ఇక్కడే ఉన్నారు, టైం అవుతుంది కిందికి రారా. అవునా, 1 మినిట్ ఈ హ్యాపీ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకుని వెళ్ళిపోదాం.